Is it go? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జగన్మోహన్. వెల్కమ్ టు మై ఛానల్ విఐపీ ఫాస్ట్ అప్డేట్స్. ఫ్రెండ్స్, నేను ఒక చిన్న నోటీస్తో మీ ముందుకు వచ్చేసాను. ఎస్ఎస్సీ సిహెచ్ఎస్ఎల్ ఏదైతే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించి కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఏదైతే మనం అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేశామో దానికి సంబంధించి ఎగ్జామినేషన్ నోటీస్ అయితే ఎస్ఎస్సీ తాలూకా అఫీషియల్ వెబ్సైట్లో అయితే వాళ్ళు రిలీజ్ చేసేసారు. సో దానికి సంబంధించి నోటీస్ ఏం చెప్తుందంటే, నార్మల్గా ఎగ్జామినేషన్స్ అనేవి 2nd జూలై నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అలాగే వచ్చేసి వాళ్ళు ఒక లింక్ కూడా ప్రొవైడ్ చేశారు. ఆ లింక్ దేనికి సంబంధించింది అంటే, మన రోల్ నెంబర్, మన డేట్ ఆఫ్ ఎగ్జామ్, అలాగే మన ఎగ్జామ్ సిటీ, మన టైమ్ ఆఫ్ ఎగ్జామ్ ఎప్పుడు పడింది తెలుసుకోవడానికి లింక్ ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి అడ్మిట్ కార్డ్స్ లింక్ కూడా ఎప్పుడు ప్రొవైడ్ చేస్తారంటే, మనకి ఎప్పుడైతే ఎగ్జామ్ డేట్ వచ్చిందో ఆ డేట్కి 7 డేస్ బిఫోర్ నుంచి మనకి అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి వాళ్ళు లింక్ కూడా యాక్టివేట్ చేశారనమాట. సో దానికి సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ నేను మీకు ఫర్దర్గా చెప్తాను. సో ఇంకొచ్చేసి టైం వేసేకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా డీటెయిల్స్లోకి వచ్చేసే ముందు, ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇటువంటి కొత్త వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఇంక ఇది వచ్చేసి చూసుకుంటే కనుక ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఎస్ఎస్సీకి సంబంధించి అడ్మిట్ కార్డ్ సంబంధించిన డాష్బోర్డ్. మీరు నార్మల్గా నేను నా డిస్క్రిప్షన్లో ఈ డాష్బోర్డ్ సంబంధించిన లింక్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఆ లింక్ క్లిక్ చేయడం ద్వారా డైరెక్ట్గా ఈ డాష్బోర్డ్కి వచ్చేస్తారు. మీరు అనేది అంటే మనకి కొన్ని స్టేట్స్ ఉంటాయన్నమాట, మన ఆంధ్రప్రదేశ్, చెన్నై, తర్వాత వచ్చేసి తెలంగాణ, ఇవి వచ్చేసి మనకి సౌత్ రీజియన్లోకి వస్తాయన్నమాట. సో మీరు వచ్చేసి ఇక్కడ సౌత్ రీజియన్ క్లిక్ చేయండి. ఏదైతే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తర్వాత వచ్చేసి చెన్నై వాళ్ళకి సంబంధించి సౌత్ రీజియన్ ఉంటుంది అనమాట మనకి సౌత్ రీజియన్. సో ఆ సౌత్ రీజియన్ వాళ్ళు అంటే ఒక్కొక్క స్టేట్కి కొన్ని కొన్ని అంటే కొన్ని స్టేట్స్ కలిపి కొన్ని కొన్ని రీజన్స్ అనేవి మెన్షన్ చేస్తారనమాట. సో ఈస్టర్న్ రీజన్లో కొన్ని స్టేట్స్ ఉంటాయి, కర్ణాటక, కేరళ రీజన్లో కొన్ని స్టేట్స్ ఉంటాయన్నమాట. సో మంది వచ్చేసి సౌత్ రీజన్ అనమాట. ఎవరైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అలాగే చెన్నై వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసి సౌత్ రీజన్ అనమాట. సో ఈ సౌత్ రీజన్ మీద కనుక మనం క్లిక్ చేసుకుంటే ఈ డాష్బోర్డ్లో మీరు వచ్చేసి ఈ డాష్బోర్డ్కి వస్తారు. సో ఇక్కడ వచ్చేసి కనుక చూసుకుంటే కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ 10+2 ఎగ్జామినేషన్ 2018 Tier 1, ఓకే, నో యువర్ అప్లికేషన్ స్టేటస్. అంటే నార్మల్గా అప్లికేషన్ స్టేటస్ ఏంటంటే, మన అప్లికేషన్ రిజెక్ట్ అయిందా లేదా యాక్సెప్ట్ అయిందా. ఓకే, యాక్సెప్ట్ అయితే మీకు కనుక ఒకవేళ మీ అప్లికేషన్ కనుక యాక్సెప్ట్ అయితే మీకు రోల్ నెంబర్, మీ ఎగ్జామినేషన్ సిటీ, మీ డేట్ ఆఫ్ ఎగ్జామ్ అన్ని మీకు ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ రిజెక్ట్ అయితే కనుక ఎందుకు రిజెక్ట్ అయిందో కూడా వాటి అక్కడ మెన్షన్ చేస్తాడు. సో ఇది వచ్చేసి దానికి సంబంధించిన డాష్బోర్డ్ లింక్ అనమాట. నేను దీనికి సంబంధించిన డాష్బోర్డ్, ఈ డాష్బోర్డ్ సంబంధించిన లింక్ కొన్ని ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఈ విధంగా ఈ డాష్బోర్డ్ అనేది వస్తారనమాట. సో ఆ సౌత్ రీజన్ క్లిక్ చేసిన తర్వాత ఇలా వచ్చిన తర్వాత మీరు మీ రోల్ నెంబర్ అండ్ టైం, డేట్ అండ్ ఎగ్జామ్ తెలుసుకోవాలంటే సో ఇలాగ వచ్చేసి చెక్ చేసుకుంటే మీరు ఈ డాష్బోర్డ్లోకి వస్తారనమాట. ఇందులో ఏంటంటే ఎయిదర్ టూ అంటే రెండు విధాలుగా మీరు మీ ఎగ్జామినేషన్ సిటీ అండ్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఏ విధంగా అంటే, సో ఫస్ట్ది వచ్చేసి నార్మల్గా ఇక్కడ మీ నేమ్ టైప్ చేసేసి అంటే కొన్ని లెటర్స్, మీ ఇంటి పేరుతో తర్వాత కొన్ని లెటర్స్ చాలు, పూర్తిగా అక్కర్లేదు. సో ఇక్కడ ఈ కాలంలో వచ్చేసి మీ నేము, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ టైప్ చేసినా మీరు మీ డేట్ అండ్ ఎగ్జామినేషన్ సిటీ తెలుసుకోవచ్చు. లేదు అనుకుంటే మీ ఐడి నెంబర్ అంటే మీ రిజిస్ట్రేషన్ నెంబర్, ఏదైతే సిహెచ్ఎస్ఎల్ రిజిస్ట్రేషన్ నెంబర్ మీకు ఇచ్చారో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయడం వల్ల కూడా మీ డేట్ రోల్ నెంబర్ తెలుసుకోవచ్చు అనమాట. సో దానికి సంబంధించి నేను శాంపిల్ మీకు చూపిస్తాను. దానికి సంబంధించి వాడు ఏ విధంగా మనకి రోల్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నారో దానికి సంబంధించిన ఒక శాంపిల్ మీకు చూపిస్తాను. సో ఇది వచ్చేసి కనుక చూసుకుంటే ఇప్పుడు మనం అక్కడ ఏదైతే మన రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తామో తర్వాత వచ్చేసి మీరు ఈ విధంగా మీకు ఈ విధంగా అక్కడ చూపిస్తాడనమాట. ఇక్కడ వచ్చేసి మీ రోల్ నెంబర్ డిస్ప్లే అవుద్ది, తర్వాత వచ్చేసి నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, తర్వాత వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్, మీ పేరెంట్స్ నేమ్ ఇక్కడ డిస్ప్లే అయిన తర్వాత మీ రిజిస్ట్రేషన్ నెంబర్, తర్వాత ఇక్కడ కనుక చూసుకుంటే మీ డేట్ ఆఫ్ ఎగ్జామ్ ఒకటి, తర్వాత వచ్చేసి మీ రిపోర్టింగ్ టైము, మీ ఎగ్జామ్ డేట్, మీరు ఏ టైంకి ఎగ్జామ్ అవుతుంది, అలాగే వచ్చేసి మీ ఎగ్జామినేషన్ సిటీ నేమ్ కూడా ఇస్తాడు. ఓకే, వాడు అక్కడ ఏం చెప్పాడు అంటే మీ ఎగ్జామ్ డేట్ ఎప్పుడైతే పడిందో దాని నుంచి 7 డేస్ బిఫోర్ మీరు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నారు. సో ఇక్కడ వచ్చేసి నాకు వచ్చేసి ఇది 4th నాకు ఎగ్జామ్ వచ్చింది, జూలై 4th. అంటే నేను మ్యాక్సిమం 26th ఆర్ 27th 27th నుంచి నా అడ్మిట్ కార్డ్స్ అనేవి నేను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, 27th నుంచి నాకు నా అడ్మిట్ కార్డ్ సంబంధించిన లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది, నేను నా అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నార్మల్గా ప్రెజెంట్ అయితే మీరు ఎవరైతే సెకండ్ నా ఎగ్జామ్ పడిందో, సెకండ్ థర్డ్ ఎగ్జామ్ పడిందో వాళ్ళకైతే అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ అయిపోతున్నాయి. సో మీరు అడ్మిట్ కార్డ్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి 4th వాళ్ళకి ఏంటంటే 27th రేపటి నుంచి ఆ లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది. అంటే వాళ్ళకి ఎప్పుడైతే ఎగ్జామినేషన్ పడిందో దానికి 7 డేస్ బిఫోర్ లింక్ యాక్టివేట్ అవుద్ది. సో ప్రెజెంట్ వాడు ఇప్పుడు ఇస్తున్నది ఏంటి అంటే డేట్ ఆఫ్ ఎగ్జామ్ అంటే సిటీ ఆఫ్ ఎగ్జామ్, తర్వాత వచ్చేసి టైమ్ ఆఫ్ ఎగ్జామ్, ఆ మూడే మనకి ఇక్కడ మెన్షన్ చేస్తున్నాడు. అండ్ మీ రోల్ నెంబర్ కూడా మెన్షన్ చేస్తున్నాడు అనమాట. సో ఇది వచ్చేసి ఎస్ఎస్సీ సిహెచ్ఎస్ఎల్ సంబంధించి టోటల్ డీటెయిల్స్. ఓకే, వీటికి సంబంధించిన డాష్బోర్డ్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో వాటిని క్లిక్ చేయడం ద్వారా మీరు డైరెక్ట్గా ఈ విధంగా వచ్చి మీరు మీ ఎగ్జామినేషన్ సిటీ అలాగే టైం, మీ ఎగ్జామినేషన్ సిటీకి సంబంధించి మీ ఎగ్జామ్కి సంబంధించిన ఇంటిమేషన్ అనేది టోటల్గా మీరు తెలుసుకోవచ్చు. సో టోటల్గా ఎస్ఎస్సీ సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామినేషన్ ఇంటిమేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. సో దీనికి సంబంధించి ఫర్దర్గా ఏమైనా ఇంటిమేషన్ కనుక ఉంటే నేను నా ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాను. సో టిల్ దెన్ స్టే ట్యూన్ టు మై ఛానల్ విఐపీ ఫాస్ట్ అప్డేట్స్. దిస్ ఈజ్ జగన్మోహన్ రావు సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.